హోటల్కి వెళ్ళినప్పుడు చేము దోము బొద్దింకు ఇలాంటి జీవుల్ని ప్లేట్లో చూసే ఉంటాం. అందరికీ ఉన్న ఎక్స్పీరియన్సే ఇది. సరిపెట్టేసుకునే వాళ్ళు ఇంకో ప్లేట్ ఆర్డర్ ఇస్తారు, పట్టుపట్టేవాడు ఆ డబ్బులు వెనక్కి తెప్పించేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మూడో కేటగిరీ ఉంటారండి, గట్టిగా పట్టుపడతారు, వీళ్ళకి కాస్త బాధ్యత ఎక్కువ. హోటల్ వాడికి కూడా ఒక బాధ్యత ఉంది కదా, మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మన ఆరోగ్యం పాడవకూడదు కదా, అందుకే వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే అని పట్టుపట్టే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, వాడుకోండి. రీసెంట్గా తెలంగాణ కోర్టు ఒకటి మంచి తీర్పు ఇచ్చింది. వినియోగదారుల ఫోరం అంటాం, కాస్త కేస్ లోడ్ ఉంటుంది కానీ తీర్పులు అయితే బాగా వస్తాయి. అంటే ఈ తీర్పు అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని చోట్ల అప్లై పడుతుంది. అది కూడా నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా, బొద్దింకి వచ్చిందండి. బొద్దింకే కదా నష్టపరిహారం కట్టేస్తాడు కదా అంటే అతను ఒప్పుకోలేదు, కోర్టుకి వెళ్ళాడు. 20,000 రూపాయల జరిమానా ఆ హోటల్ వాడికి వేశారు, కట్టించారు. లాయర్ ఖర్చులు, కోర్టు ఖర్చులు అన్నీ కూడా ఇప్పించారు. హోటళ్ళ మీద పడి సంపాదించమంటాం చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇక్కడ చాలా హోటళ్ళలో కిచెన్ చూసారంటే డోకొచ్చేస్తుంది, భయపడి చచ్చిపోతాం. అంత దారుణంగా ఉంటాయి కొన్ని హోటల్స్ కిచెన్స్. సరే, అందరం కిచెన్ చెక్ చేసే అవకాశం లేదు, అంత తేలిక ఓపిక లేదు కాబట్టి మన ప్లేట్ అయితే చెక్ చేసుకుంటాం కదా. ఎప్పుడైనా కానీ మీ ప్లేట్లో ఎలాంటి జీవులు ఏమైనా కనపడితే ఇది చూపించండి, ఇది కోట్ చేయండి, వెళతామని చెప్పండి. సో వాడికి బుద్ధి వస్తుంది, ఆ రకంగా బుద్ధి చెప్పండి. మిగిలిన వాళ్ళ